తెలుగు తోట 5వ తరగతి తెలుగు వాచకము పద్యరత్నాలలో ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము అనేటటువంటి పద్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం మిత్రులారా. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా, నవయుగాల బాట నార్ల మాట. అర్థాలు: పుట్టు జన్మించు, పరిణతి మార్పు, ప్రాభవం గొప్పతనం, ప్రగతి అభివృద్ధి, ప్రశ్నార్థకం అభివృద్ధి చెందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ పద్యము నారా వెంకటేశ్వరరావు గారిచే రచించబడినది. ప్రశ్న నుండి పుట్టు, ప్రశ్న నుంచి పుడుతుంది ఏమిటది? పరిణతి జ్ఞానము, అభివృద్ధి చెందినటువంటి జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ప్రశ్న నుంచి పుడుతుంది అని మన కవిగారు చెప్తున్నారు. ప్రశ్న నుండి జ్ఞానం ఎలా పుడుతుంది ఇప్పుడు పరిశీలిద్దాం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు, బడిలో మాస్టర్లు చదవమని ఒకటే గోల అని బాధపడే ఒక విద్యార్థిని తీసుకుందాం. ఎందుకు చదవాలి అని ప్రశ్నించుకుంటే జవాబు తనకే వస్తుంది. ఎందుకు చదవాలి? బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, లేక జ్ఞానం పెరుగుతుంది. ఉద్యోగం దేనికి అని ప్రశ్నించుకుంటే డబ్బు సంపాదించడానికి. ఉద్యోగం లేకపోతే డబ్బు సంపాదించలేమా? కూలీ నాలి చేసి కష్టపడాలి. మరి సుఖంగా సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి? ఉద్యోగం సంపాదించాలన్నా వ్యాపారం చేయాలన్నా బాగా చదవాలి. బాగుగా బతకాలంటే బాగా చదవాలి. అక్కడ ఆ విద్యార్థికి ప్రశ్నించుకోవటం వలన పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఆ పని చేయాలా వద్దనేటటువంటి జ్ఞానము తనకే కలుగుతుంది. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము. ఒక త్రాగుపోతుని తీసుకుందాం. తాగడం వలన ఉపయోగం ఉందా లేదా అని ప్రశ్నించుకున్నప్పుడు లేదు అని సమాధానం వస్తుంది. మరి త్రాగడం వలన ఏమైనా నష్టం ఉందా అని ప్రశ్నించుకున్నప్పుడు నష్టం ఉంది అనే సమాధానం వస్తుంది. త్రాగడం వలన నష్టం ఏమిటి? సమాజంలో పరువు నష్టం, ఆరోగ్యం నష్టం, ఆర్థికంగా నష్టం, కుటుంబంలో సుఖశాంతుల నష్టం, ప్రశాంతత నష్టం. మరి ఇన్ని నష్టాలున్న దాన్ని ఎందుకు చేయాలి, చేయకూడదు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము. ఇలా ఎప్పుడైతే ప్రశ్నించుకుంటారో వారి ఆలోచన విధానంలో, వారి జ్ఞానంలో మార్పు వస్తుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. కాబట్టి అతని గొప్పతనం పెరుగుతుంది. ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా. ఇలా ప్రశ్నించుకోకపోతే ప్రగతి అభివృద్ధి ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకు చదవాలో తెలియనప్పుడు ఇంట్రెస్ట్గా చదవలేడు, ఎందుకు చేయకూడదో తెలియనప్పుడు ఆ పని చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేయాలో తెలిసినప్పుడు ఆ పనిపై శ్రద్ధాశక్తులు పెరుగుతాయి. కాబట్టి ప్రగతి అభివృద్ధి పెరుగుతుంది. అలా ప్రశ్నించుకోకపోతే ఆ పనిపై శ్రద్ధాశక్తులు ఉండవు. కాబట్టి ప్రగతి అభివృద్ధి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి అవుతుంది అని నవయుగాల బాట నార్ల మాట అని కవిగారు చెప్తున్నారు. భావము: ప్రశ్నకు జవాబులు వెతకటం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. ఈ పద్యం ద్వారా మనం గ్రహించే నీతి: ప్రశ్నతోనే అభివృద్ధి ఉంటుంది.